భారతదేశపు ఆర్థిక వ్యవస్థ, ప్రపంచపు ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, యూరోప్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, అక్కడ ఉన్నట్లు ప్రజలు పోరాడుతున్నారు. చివరికి ఫుడ్ బ్యాంక్స్ లాంటి బ్రిటన్ పెట్టి జనాలకు భోజనాలు అన్నదానాలలాగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అమెరికాలో కూడా వాటి మీద డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దశలో భారతదేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారు, అట్లాగే రేషన్ అందుతోంది, ఉచిత బియ్యము రేషన్ అందుతోంది, అంటే ఒక కుటుంబానికి 50 కిలోలు దక్కుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆ ద్రవ్యోల్బణం 10, 14, 80, 84 దాకా వెళ్తున్నటువంటి దేశాలు ఉన్నటువంటి వేళ భారతదేశం వచ్చేటప్పటికి 7, 7.5 దగ్గర కంట్రోల్ ఉంది. పెట్రోల్ డీజిల్కి సంబంధించిన దాంట్లో పెట్రోల్ 40 పైసలు తగ్గితే గ్యాస్ కమర్షియల్ గ్యాస్లో 1150 రూపాయల దాకా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ప్రపంచమంతా ఒక రీతిలో వెళ్తే భారతదేశం మరొక రీతిలో వెళ్తూ ఉండటం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. జాబ్ ఓపెనింగ్స్ కూడా, జాబ్ ఓపెనింగ్స్ సర్జ్డ్ ఇన్ సెప్టెంబర్ డిస్పైట్ ఫెడ్ ఎఫర్ట్స్ టు కూల్ లేబర్ మార్కెట్. ఇది గుడ్ న్యూస్ ఫర్ అవర్ ఎకానమీ. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఓపెనింగ్స్ ఫర్ ద మంత్ టోటల్ 10.72 మిలియన్, వెల్ అబోవ్ ద ఫ్యాక్ట్ సెట్ ఎస్టిమేట్ ఫర్ 9.85 మిలియన్ అకార్డింగ్ టు సెప్టెంబర్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ లేబర్ టర్న్ ఓవర్ సర్వే. ఇది గత నెల కంటే కూడా ఈ నెల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది భారతదేశం ఆశ్చర్యపరుస్తున్నటువంటి ఒక పాజిటివ్ థింగ్.